Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. మళ్ళీ కాళ్లకు పని చెబుతున్న షర్మిల వర్కౌట్ అయ్యేనా? ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ఆర్ షర్మిల సంచలన నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. వచ్చే ఏడాది ఆమె రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపడతారని టాక్ నడుస్తోంది. ప్రస్తుతం ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. ప్రభుత్వానికి ఇచ్చిన హామీలను అమలు చేయడానికి ఏడాదిన్నర సమయం ఇవ్వాలని షర్మిల నిర్ణయించినట్లు తెలుస్తోంది. అప్పటికి కూడా టీడీపీ, జనసేన పార్టీలు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకపోతే ప్రజలలో ఆ రెండు పార్టీలను ఎండగట్టాలని షర్మిల నిర్ణయించినట్లు సమాచారం. తద్వారా అధికార పక్షానికి తామే అసలైన ప్రతిపక్షంగా నిలవాలని షర్మిల భావిస్తున్నట్లు తెలుస్తోంది. పాదయాత్ర చేపట్టి ఎక్కడికక్కడ ప్రభుత్వ వైఫల్యాలను నిలదీయాలని నిర్ణయించినట్లు సమాచారం. ముఖ్యంగా పాదయాత్ర చేపడితే వైసీపీ నుంచి పెద్ద ఎత్తున నేతలు కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకుంటారని షర్మిల విశ్వసిస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఏపీ అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ 2.80% ఓట్లను సాధించింది. వైసీపీలో సీట్లు దక్కని పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరి పోటీ చేశారు. రానున్న రోజులలో వైసీపీ మరింత బలహీన పడుతుందని షర్మిల భావిస్తున్నట్లు తెలుస్తోంది. వైఎస్ జగన్ విధానాలు, ఆలోచనలు నచ్చని వారు ఆ పార్టీని వదిలివేస్తారనే నమ్మకంతో